ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. ఎప్పుడో అతడు మూవీ అప్పుడు విన్నాను, మన గురించి మనమే చెప్పుకుంటే లాయర్లా ఒకవైపే చెప్పుకుంటామని, అదే మూడో వ్యక్తి మన గురించి చెప్తే జడ్జిలా రెండు వైపులు చెప్తాడని. నా లైఫ్లోని అలాంటి మూడో వ్యక్తి ఒకడు ఉన్నాడు. నా పేరు విజయ్, తలపతి విజయ్ కాదన్నాయి, తిరుపతి విజయ్. నా పక్కనున్న అమ్మి పేరు అంత పెద్దగా గుర్తుపెట్టుకున్న పేరు కాదులేండి. నా పేరు పగలటి వీర నాగ దుర్గ లక్ష్మి శశికళ. చెప్పాను కదా మచ్చా, అంత పెద్దగా గుర్తుపెట్టుకునే పేరు కాదని. ఈ అమ్మి పేరు గుర్తుపెట్టుకునే బదులు చిన్నప్పుడు మా మ్యాథ్స్ టీచర్ చెప్పే ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. మీకు ఇప్పటికైనా అర్థమై ఉంటుంది కదా మా ఇద్దరికి పడదని, యాక్చువల్లీ మాకు ఒక ప్రాబ్లం ఉందని. యాక్చువల్గా మా ప్రాబ్లంకి కారణం మేము కాదు. అవునండి, మా ప్రాబ్లం మేం కాదు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, పాన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ చేసినట్టు వాడి ప్రాబ్లమ్స్ అన్నీ మా అందరికీ లింక్ చేస్తాడు. వాడి పేరు... నేను ఈ కంపెనీకి వచ్చిన కొత్త హెచ్ఆర్ని, అందరినీ పరిచయం చెప్పించుకుందాం అనుకున్నా. మీరు? నా పేరు బద్దం భూషణ్, అందరూ ముద్దుగా బాబు అని పిలుస్తారు. బాబువా? నీ ఆకారానికి ఆ పేరుకి అసలు సంబంధం ఉందా? ఇంత కే కంపెనీకి బాబువి నువ్వు? ఈ కంపెనీకే బాబుండ్రా, అయినా నా ఆకారంతో నీకు పని ఏంట్రా? బాక్స్ వేసుకుని జోకర్లో ఉంటావు, ఎందుకంటే ప్రతి చిన్న నవ్వుతూ ఉంటావు. నవ్వాపు, ఆ నవ్వాపు ముందు ఇంకొకసారి నా ముందుకొచ్చి కానీ నవ్వావంటే నవ్వ రంధ్రాల్లోంచి ఉన్న రంధ్రాలన్నీ బయటకు వచ్చేస్తాను చెప్తున్నాను, అర్థమవుతుందా? ఏదో మెట్ట కడస్ ఫేస్ వేసుకొని ఎక్స్ట్రా. మొన్నటి వరకు హెచ్ఆర్గా టార్చర్ భరించలేక రోజు కాఫీ తాగుతుంటే కాఫీలోని మోషన్ టాబ్లెట్ వేసాను. దెబ్బకి టైం టు టైం ఆఫీస్కి రావట్లేదు, హాస్పిటల్కి వెళ్తున్నాడు. నువ్వు కూడా ఎంత ఓవరేషన్ కానీ వేసావనుకో మోషన్ టాబ్లెట్లు వేస్తాను అనుకుంటున్నావా? కాదు, ఆఖరి నుంచి తెప్పించిన వయగ్ర టాబ్లెట్ వేసేస్తా. దెబ్బకి ఆరాటం ఎక్కువైపోయి ఓపుకి తక్కువైపోయి బిగిసుకుపోతావు. ఎవరికి బాబు అంటే ఏం మాట్లాడవేంది? ప్రస్తుతానికి మా అమ్మకండి, పెళ్ళయ్యాక పుట్టే బాబుకి బాబుని అవుతారండి. పర్లేదు, చాలా విషయమే ఉంది నీలో. నైస్ నైస్, కీప్ ఇట్ అప్. ఓకే సార్, నాకు వర్క్ ఉంది, నేను బయలుదేరుతాను. ఓ కాఫీ చెప్తారా, ఇఫ్ యూ డోంట్ మైండ్? మీ కాఫీ అంటే చాలా ఇష్టమా? యాక్చువల్గా మీ ప్లేస్లో ఉన్న లాస్ట్ టైం హెచ్ఆర్ కూడా కాఫీ అంటే చాలా ఇష్టం, నేనే తీసుకొచ్చేవాడిని. నైస్ నైస, వాళ్ళు చాలా మంచి టేస్ట్కి వెళ్ళారు, నేను తీసుకొస్తాను. కూల్, థ్యాంక్ యూ. ఏం చేసావు మచ్చా ఇంతసేపు? కొత్త హెచ్ఆర్ అంట, రఫ్ ఆడింగ్స్. ఏంటి, ఇమాజినేషన్లోనా? తెలిసిందే కదరా నా గురించి. అసలు నీ పేరు భూషణ్ అని కాదు మచ్చా, కమలాషణ్ అని పెట్టాల్సింది. ఇట్టే భలే షిఫ్ట్ అయిపోతుంది వేరే క్యారెక్టర్లోకి, తెలుసా? అబ్బా మమ్మీ, ఒక మాట చెప్పే ముందు ఆలోచించడం, చెప్పిన తర్వాత ఆలోచించడం, ఇవన్నీ నాకు సెట్ కావు. నాకు నచ్చినట్టు బతుకుతాను, నాకు నచ్చినట్టు ఉంటాను. సరే మమ్మీ, తర్వాత కాల్ చేస్తాను, బాయ్. ఏంటి, ఎవరు కాల్లో? ఇంకెవరు, మా మమ్మీ. మమ్మీతో స్ట్రైట్ ఫార్వర్డ్ అన్ని మాట్లాడిస్తున్నావు నువ్వు? నేను ఇంతే, నాకు నచ్చింది చెప్తాను, నచ్చంది కూడా చెప్తాను. ఏమో అమ్మా, నీ అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండటం మా వల్ల కాదు. సర్లే. అవును, ధర్ణి ఏది? అది తన బాయ్ ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతుంది. బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతుందా? హే ధర్ణి, నీ బాయ్ ఫ్రెండ్ రవికి హాయ్ చెప్పు. హే, తరుణ్తో మాట్లాడుతుంది, రవితో కాదు. కొంచెం జాగ్రత్త. తన బాయ్ ఫ్రెండ్ పేరు రవి కదా, తరుణ్తో మాట్లాడుతుంది. ఏ ధర్ణి, నీ బాయ్ ఫ్రెండ్ పేరు రవి కదా, తరుణ్తో మాట్లాడుతున్నాంటి? తన ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తుంది, అది మాత్రం సెన్స్ లేదా నీకు? ఇద్దరిని మెయింటైన్ చేస్తుందా? అవును. మరి నువ్వేంటి నా మీద ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఇద్దరిని మెయింటైన్ చేయడం తప్పు కదా. ఆగు, నేను మాట్లాడేసి వస్తాను. మాయా, ఒక నిమిషం ఆగు. నువ్వు ఆగు, నేను వస్తాను. ఒక నిమిషం మాయా, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. తినేయండి, నేను చెప్పాలనుకున్న అమ్మాయి పేరు మాయా. తను చెప్పినట్టే ఫస్ట్ అందరికీ కిక్ ఇస్తుంది, ఆ తరువాత ఇరికిస్తుంది. సేమ్ అలానే తను కూడా ప్రాబ్లంలో పడ్డది. అసలు ఏమైందంటే, స్క్రీన్ ప్లేకి అడ్డంగా నువ్వేంటి? వాళ్ళు చూస్తున్నారుగా, మధ్యలో నీ గోలేంటి? మా ఓనర్ దోసులేశాడు, జ్యోతిలక్ష్మి డాన్స్ చేసిందని రన్నింగ్ కామెంటరీ అవసరమా? నువ్వు దేకావుగా, వాళ్ళని కూడా దేకని. ఏంటి అదే, నువ్వు వాళ్ళ పిక్చర్ దేకావు కదా, ఆడియన్స్ ను కూడా దేకని అంటున్నా. డబ్బులు ది, 5,000 తీనాడు, తొందరగా గుద్దేసి డబ్బులు ఇయ్యవా, తీ డబ్బులు ది. నువ్వే రాంగ్ రూట్ లో వచ్చి మళ్ళా 40 పైసలు అడుతావు. నేను రాంగ్ రూట్ లో వచ్చినా సిగ్నల్ వేసుకొని వచ్చినా. రాంగ్ రూట్ లో వచ్చింది మీరు మేడం, నేను ఎందుకు వచ్చినా? రాంగ్ రూట్ వచ్చినా సిగ్నల్ వేసినా డబ్బులు ది, 5,000 ది. మైనర్ కనిపిస్తున్నావు, నీ లైసెన్స్ తీరా, మీ మమ్మీ కాల్ చేయి, మీ డాడీ కాల్ చేయి. ఇంట్లో వాళ్ళ దాకెందుకు మేడం, ఇంట్లో వాళ్ళతో మీకెందుకు? ఏంటి, లైసెన్స్ లేదా? డబ్బులు ఉన్నాయి, తొందరది లేవా? లేవు లేవు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ప్రాబ్లం ఏంటి? చూడన్నా, ఆమె వచ్చి ఆమె గుద్ది రాంగ్ రూట్ లో వచ్చి నన్ను గుద్ది 5,000 అడుగుతుంది. యాక్చువల్గా మీరే రాంగ్ రూట్ లో వచ్చి. ఎవర్రా ఎవర్రా అసలు నువ్వు? నీకు తమ్ముడు అవుతాడా?
నువ్వు ఇస్తావు డబ్బులు తీ, 5,000 ది తీరా. ఏంట్రా ఏమైందిరా వాడికి? ఏమై ఉంటది, తెలిసిందే కదా ఆఫీసులో ఎవడినోడికి వెళ్ళుకుంటాడు. మన ముందేమో అపరిచితుల్లో బిహేవ్ చేస్తాడు, మనం లేనప్పుడేమో రామాంజనంలో ఉంటాడు. ఇంకా చెప్పరా, ఆర్యటివ్లో బన్నీలాగా గజనీ సినిమాలో సూర్యలా యాక్ట్ చేస్తాడని. యాక్టింగ్ కాకపోతే మరేంటి, ఇంత ఇన్నోసెన్స్ మంచితనం పనికిరాదు మచ్చా. ఏమైందంట్రా? ఏమైందంటే ఏం చెప్తాం, ఆఫీసులో అమ్మాయి అమ్మాయి అమ్మాయే, ఎక్కువ ఎగ్జైట్ అయిపోకు, అమ్మాయి అంటే చాలు మెలికలు తిరిగిపోతావు. సరే చెప్పు. చెప్తా విను. ఆ అమ్మాయి అడిగింది, భూషణ్ నా శారీ ఎలా ఉంది అని. దానికి మనోడు బాగుందని చెప్పడానికి బాటల్ నీళ్ళు తాగాల్సి వచ్చింది. ఇంకా నయం, నైట్ అయినాక నైటీ లేక నాకు అడగలేదు. నాకు తెలుసురా మీరు అటెళ్ళి నైట్ నైటీల దగ్గరికి వస్తారని చెప్పి కామాందులారా. మాలాంటి యూత్ కి ఆ నైటీలే అందం. అరే నువ్వు యూత్ అంటే వినడానికే బూతుగా ఉందిరా. నన్నంటావా? మొన్న మెడికల్ షాప్ లో ఏమైందో చెప్పు. నిన్న బాబు గారు మెడికల్ షాప్ కెళ్ళి ఏం కావాలి అని అడగడానికి అరగంట సేపు మెడికల్ తిరిగాడు. మెడికల్ షాప్ కెళ్ళి మెడికల్ తిరిగితే ఏమనుకుంటారు? ఏమంటారు? సేఫ్టీ కావాలా అని అడిగారు. దానికి బాబు గారు ఏమన్నారు? కాదు స్ట్రిప్సర్స్ కావాలని అడిగారు. దానికి వాడు ఒక నవ్వు నవ్వుకొని చేతిలో స్ట్రిప్సర్స్ పెట్టి చప్పరించుకొని పొమ్మన్నాడు. నవ్వించాలు, నా పార్ట్ టైం జాబ్ కి టైం అయింది, అంత రెడీ కదా. వెల్కమ్ టు బాబు వైబ్స్, సోది లేకుండా ఒక ముక్కలో రివ్యూకి స్వాగతం. ఈరోజు నేనిస్తున్న మూవీ రివ్యూ మంచానికి ముగ్గురు. ఈ రోజుల్లో మల్టీస్టార్స్ క్రేజ్ పెరిగేసరికి చాలా మంది యాక్టర్స్ కలిసి యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా వచ్చిన సినిమానే మంచానికి ముగ్గురు. సూపర్ సినిమాలో ఆలీ చెప్పినట్టు ఈ బెడ్రూమ్ నుండి ఆ బాత్రూమ్ కి, ఆ బాత్రూమ్ నుండి ఈ బెడ్రూమ్ కి కనెక్షన్ పెట్టినట్టు ఈ సినిమాలో ఈ ఇంటి మంచం నుండి పక్కింటి మంచానికి, పక్కింటి మంచం నుండి ఎదురింటి మంచానికి కనెక్షన్ పెట్టారు. ఇప్పటి వరకు ఈ టైప్ ఆఫ్ జోనర్ లో మూవీయే రాలేదు. వెతక్కు, అక్కడేం లేదు, ఆల్రెడీ మేమంతా తినేసాం. పర్లేదు, ఇవాళ ఏం కావాలంటే అది ఆర్డర్ చేసుకోండి, బిల్లంతా నాదే. ఈ మాయకి జాబ్ వచ్చింది, ఈ మాయకి టైం వచ్చింది, తగ్గేదేలే. తగ్గేదేలే ఏం కాదు, నువ్వెప్పుడు తగ్గావని అసలు? హా సర్లే, ఎలాగో పార్టీ అంటున్నావు కదా, ఒక 4 బియర్లు ఆర్డర్ చేసాయి. నో వే, నేను తాగాలంటే అక్కడ ఇంపార్టెంట్ సిచ్యువేషన్ అయి ఉండాలి, లేదా నా ముందు ఇంపార్టెంట్ పర్సన్ అయినా ఉండాలి. ఇలా మీలా దొరికింది కదా అని ట్రై చేయను, ఇంట్లో వాళ్ళకి దొరుకుతానని భయపడను. హలో స్టాప్ ఇట్ ఓకే. నాకు మా డాడీకి ఉన్న బాండింగ్ నీకేం తెలుసు? అసలు నేను భయపడతానని నీకు తెలుసా? నేను మా నాన్న కలిసి కూర్చొని తాగుతాం తెలుసా? యునో వాట్, యాక్చువల్లీ మా డాడీకి నాకు గ్రేట్ బాండ్ ఉంది. ఓ, మీ డాడీతో కలిసి తాగుతావా? నైస్. హే, మీరు కూడా ఈ రివ్యూస్ చూస్తూ ఉంటారా? అమ్మో రూల్స్ పిల్ల, ఎక్కడ ఉందంటే చూసిందంటే రఫాడి చేస్తుంది. సోది లేకుండా ఒక ముక్కలో రివ్యూ చెప్తా అంటాడు, కానీ చెప్పేది మొత్తం సోదే. నీకు మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయాను, మొన్న ఒక రివ్యూ చూశాను, ఆ సినిమాలో హీరోకు ఉండేవే 4 డైలాగ్లు. దానికి రేటింగ్ ఎంత ఇచ్చాడు తెలుసా? 4 ఇచ్చాడు. రే బాబు, నీ రివ్యూస్ గురించే చెప్తుందిరా. నా కళ్ళు ఇంకా ఆగలు పట్టుకెళ్ళలేదు, రీరో కనిపిస్తుంది. అయినా సరే సినిమా బాగానే ఉంది కదరా. మనకి బాగుందేమో, తనని చూసావా? వచ్చి 1/2 నిమిషం కూడా కాలేదు, 1/2 డజన్ మంది అబ్బాయిలతో మాట్లాడింది. నువ్వు 6 నెలల నుంచి ఇదే ఆఫీసులో పనిచేస్తున్నావు, 1/2 సెకండ్ అయినా ఎవరితోనే మాట్లాడావా? సో అలాంటి ఎక్స్ట్రావర్ట్ అమ్మాయికి నీలాంటి ఇంట్రోవర్ట్ టెస్ట్లు ఎలా నచ్చుతాయి చెప్పు. నీడొకడు సర్లే పద పద. రే ఆంటోనీ, 2 రోజులు రెంట్ కట్టాలి, డబ్బులు ఇస్తే పంపించేస్తారు. రెంట్ ఏంటి రెంటు? మొన్నే చెప్పాను కదా నేను కాల్ చేస్తున్నానని, కావాల్సి ఉంటే అడ్వాన్స్లో కట్ చేసుకో. ఖాళీ చేయడం ఏంట్రా,
నువ్వు నాకెప్పుడు చెప్పావురా ఆయన ఎక్కడికి వెళ్తున్నావు అంటే అది. అరే నీకు లైఫ్ లో సూట్ కానీ రెండే రెండురా, ఒకటి సిగ్గుపడ్డావు ఇంకొకటి ఇంకోటి తర్వాత చెప్తారు కానీ ఆయన నువ్వు నాకెప్పుడు చెప్పావురా ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు ఖాళీ చేసి చెప్పరా సిగ్గుపడకుండా చెప్పు. అంటే నేను మా గర్ల్ ఫ్రెండ్ పక్క స్ట్రీట్ లో లివింగ్ లో ఉందామనుకుంటాను, ఇప్పుడు నీకోసం వస్తుంటాలే, నువ్వేం ఫీల్ గా బక్కు. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ లివింగ్ లో ఉంటున్నారా? సరేలే ఉంటా ఉంటా నాకెందుకులే, కానీ లాస్ట్ మినిట్ చేసిన వెళ్ళిపోతే రెంట్ మొత్తం నేను అక్కడే ఎలా పే చేసుకుంటానరా? ఎమోషనల్ డైలాగ్ కొట్టమాకు బాబులు, నేను మా గర్ల్ ఫ్రెండ్ లివింగ్ లో ఉందామని ఫిక్స్ అయిపోయా అంతే. ఆంటోనీ ఏంటి బాబులు ఖర్చులకు డబ్బులు ఇస్తావా? అంటే స్టాప్ దిస్ ఎమోషనల్ డైలాగ్స్, ఐ నో మై డెసిషన్ ఇస్ కరెక్ట్ సూపర్ మార్వెలస్, డోంట్ ఆస్క్ మీ ద రెంట్ బాయ్. అయినా పక్క స్ట్రీట్ నుండి అప్పుడప్పుడు అరుపులు అనిపిస్తాయి, దడుచుకోవద్దు. మావాడు మగాడ్రా బుజ్జి అని అందరికి చెప్పుకోబాకే, అలాంటివన్నీ మనకి ఇష్టం ఉండదే. బాయ్ టాటా. ఇప్పటికిప్పుడు ఈ రూమ్ రెంట్ మొత్తం నేను ఒక్కడిని ఎలా కట్టుకోవాలి? అనవసరంగా ఎక్కువ తాగేసానేమో, ఇంకోరంటే ఇదేనేమో, తల పగిలిపోతుంది. హలో అంకుల్. ఇంకా లేవలేదు అంకుల్. అంటే నైట్ రెండు పెగ్గలేసాము అందుకే లేట్ అయింది. అబ్బా ఊరుకోండి అంకుల్, మీతో అయితే 5 పెగ్గులు తాగుతుంది, నాతో తాగింది 2 పెగ్గులే. చెప్తాను అంకుల్, కానీ మీరు నాకు ఒక మాట ఇవ్వాలి, మీతో అయితే 5 పెగ్గులు తాగుతుంది, నాతో మాత్రం 2 పెగ్గులే తాగింది. నెక్స్ట్ టైం నాతో తాగినప్పుడు కూడా 5 పెగ్గులు తాగాలి, మా ఇద్దరికి హ్యాంగ్ ఓవర్ ఉండాలి. నా ఒక్కదానికి హ్యాంగ్ ఓవర్ ఉంది. అవును అంకుల్. సరే బాయ్. ఎవరు? మీ డాడీ. ఓ డాడీనా, మేబీ నాకు ఈరోజు డబ్బులు ఇస్తా అన్నారు అందుకే కాల్ చేసి ఉండొచ్చు. హలో డాడీ. ఏం మాట్లాడుతున్నారు? లేదు నానా, నేనేం తాగలేదు. ఏం చేశావు మాయా నువ్వు? నేనేం చేసినా మీ డాడీ ఫోన్ చేసినాడు. చేస్తే నువ్వు 2 పెగ్గులు తాగేస్తాను అది అని చెప్పేస్తావా అన్నీ నువ్వు? హే నిన్న నైట్ నువ్వే కదా చెప్పావు మీ డాడీ నువ్వు బాగా క్లోజ్ అని, మీ ఇద్దరు కలిసి తాగుతారని. సో అంకుల్తో కూడా అదే అన్నా, మీతో అయితే 5 పెగ్గులు తాగుతుంది, నాతో 2 పెగ్గులే తాగిందని చెప్పాను అంతే. అవును నేను నీ దగ్గర పోస్ కొట్టడానికి చెప్తాను, అది పేరెంట్స్తో చెప్పేస్తావా నువ్వు? నువ్వు చెప్పిందే నేను చెప్పాను కదా, దీనిలో తప్పేముంది? అయినా నువ్వు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండటం మంచిది కాదు మాయా. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే నీ ప్రాబ్లం ఏంటి? నేను ఇలానే ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. నీకు నాతో ప్రాబ్లం ఉంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానులే. మాయా మాయా అది కాదు మాయా, నేను చెప్పేది విను మాయా. మీరు గెస్ట్ చేసింది కరెక్టే, ఇప్పుడు మిస్టర్ ఇంట్రోవర్ట్ మిస్ ఎక్స్ట్రావర్ట్ కలిసే ఉండబోతున్నారు. అవును, అసలు ఇంత ఆపోజిట్ క్యాండిడేట్స్ ఎలా కలిసి ఉంటారు, అసలు ఏమై ఉంటది? ఇదిగో సుగరు వాళ్ళు చూస్తున్నారుగా, మధ్యలో నీ ఇంటరప్ట్ అంటే ఏమండి, తెలుసుకుంటారుగా? తెలుసుకోండి. 5 ఇయర్స్గా ఉండే ఆంటోనీ ఒక అమ్మాయి కోసం నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, అతవ ఏం చేస్తున్నాడో ఏంటో. మా ఎలా ఉందేంటి, తనేంటి ఎక్కడ ఉంది, లగేజ్తో ఉందేంటి, ఒకసారి మాట్లాడి చూద్దాం. కానీ అది చాలా రఫ్రావు, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఫేస్ ఎట్ అలా పెట్టింది? హాయ్ అండి, మీరేంటి ఇక్కడ? పక్కకి ఎలా చిరాగ్గా ఉంది. హలో, నువ్వు చిరాగ్గా ఉంటే నాకేటి, శ్రీరంగంలో ఉంటే నాకేటి, మా ఇంటి ముందుకు వచ్చి ఎందుకున్నావు అది చెప్పు ముందు. ఓకే, మన ఆఫీస్లో కలిసే కదా, నన్ను చూసినట్టును, బాగా నచ్చినట్టున్నాను అందుకే మా ఇంటి ముందుకు వచ్చి లైన్ వేస్తున్నట్టున్నావు కదా, నాకు అలాంటి నచ్చం అర్థమవుతుందా? హలో మాట్లాడకుండా అలా కొండలో నిల్చున్నావేంటి, పక్కకెళ్ళు. అంటే యాక్చువల్లీ మీరు మా ఇంటి ముందు ఉన్నారు, మీకేమైనా హెల్ప్ కావాలని అడుగుదాని వచ్చాను. హెల్పా? నిన్న ఎక్కడో చూసినట్టుందే. ఇద్దరు ఒకే ఆఫీస్. సేమ్ ఆఫీసా? అంటే ఆఫీస్ కాకుండా నిన్న ఎక్కడో చూసినట్టుంది. అంటే రీసెంట్గా మీరు జాయిన్ అయ్యారు కదా, గుర్తుందా? ఓకే ఓకే ఓకే, మొన్న రోడ్ మధ్యలోకి వచ్చి గొడవ పెట్టుకున్నావు నువ్వే కదా.
యాక్చువల్గా రోడ్డు మధ్యలోకి వచ్చి గొడవ పెట్టుకోలేదండి, రోడ్డు మీద గొడవ అవుతుంటే నేను మధ్యలోకి వచ్చాను, ఆ తప్పని తెలిసి సైడ్ అయిపోయాను. మరి ఇప్పుడు దొరికిన ఛాన్స్ అని హెల్ప్ పేరుతో నా దగ్గరకు వచ్చావా? నిజంగానే హెల్ప్ చేద్దామని వచ్చానండి. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నాకు అర్జెంటుగా ఉండడానికి ఒక రూమ్ కావాలి, దానికంటే ముందు ఒక ఫోన్ కావాలి. ఇస్తాను, ఇదిగోండి. నా నంబర్ నుంచి ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తట్లేదురా? హెల్ప్ అడిగినప్పుడు చేత కాకపోతే అవ్వదు అని చెప్పాలి, అంతేగాని ఇలా ఎస్కేప్ అవ్వకూడదు. ఫోన్ పెట్టు. ఏంటంత హార్ష్గా మాట్లాడుతుంది? మనకేదో ఒక్కటి అయ్యేలా ఉంది, మనకు కూడా రెంట కొంచెం ప్రాబ్లము, తిన మన రూమ్కి వస్తే మొత్తం సెట్ అయిపోతుంది, కానీ ఎలా అడగాలి? బేబీ ఏం చేస్తున్నావు నా కోసం? పాలకూర పప్పు. పాలకూర పప్పు అంటే నాకు ఇష్టపడి నువ్వు చేస్తున్నావా? అయినా నువ్వు డైలీ చేయబోకు బేబీ, నీ చేతులు కందిపోతాయి. అది సరే, నేను నీకు బ్రాస్లెట్ కొనిచ్చాను కదా, అదేది? అంటే అది బేబీ మందుకు లేవని పార్టీ కోసమని తాకట్టు పెట్టేసా. తాకట్టు పెట్టావా? సరే, నేను ఇచ్చిన ఐఫోన్ ఏది? అది బస్సులో పోయింది బేబీ. పోయిందా? నేను కొన్నిచ్చినవన్నీ పోగొట్టేసుకుంటున్నావు, రేపు నన్ను కూడా ఎక్కడో ఒక చోట పడేస్తావు. సెన్స్ ఉందా నీకు అసలు? బేబీ అది కాదు బేబీ. చీ, నీకంటే రాహుల్ గడ్ బెటర్. చీ, ఇక్కడ నుంచి వెళ్ళిపో. వద్దులే, నేనే వెళ్తా. దీని మేకప్కే లక్ష ఖర్చు పెడితే ఇదే నన్ను వదిలేసిపోతుందా? అడిగేద్దాం. ఏంటి, ఒకసారి పౌరుడిగా మీకు ఒక చిన్న హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను, మీరేవి అనుకోనంటే? ఏంటి అది? మరీ నరీ రోడ్డు మీద ఒక అమ్మాయి ఇలా లగిస్తూ ఉంటే చూడడానికి నాకేదో ఉంది, మరి మిగతా వాళ్ళు ఏమనుకుంటారు ఏంటో? నా రూము ఈ పక్కనే, మీకు ప్రాబ్లం సాల్వ్ అయినంత వరకు అందాక మా ఇంటి దగ్గర ఉంటారంటే ప్రాబ్లం లేదు, అంటే మీకు ప్రాబ్లం లేదంటే. సరే వెళ్దామండి, లగేజ్ పట్టుకుంటాను. ఫోర్ మ్యాగీ మీకోసం. హే, మ్యాగీ అంటే నాకు చాలా ఇష్టం. ఓ అవునా, ఓకే. అవును, ఇంట్లో నువ్వు మీ మమ్మీ డాడీతో ఉంటావా? లేదండి, యాక్చువల్గా నేను బ్యాచిలర్ని, మా పేరెంట్స్ మా ఊర్లో ఉంటారు, నేను మా ఫ్రెండ్స్తో ఉంటాను. మరి నీ ఫ్రెండ్స్ ఎవరు కనిపించట్లేదేంటి ఇంట్లో? యాంటోనీ అని ఒక బోకి నా కొడుకు ఉన్నాడండి, ఆయన ఫ్రెండ్ అండి, దరిద్రం కొద్ది 5 ఇయర్స్ ఇద్దరు కలిసే ఉన్నామండి ఇదే ఇంట్లోని. ఆ చెత్త నా కొడుక్కి ఒక అమ్మాయి పరిచయం అయింది, తర్వాత ఫ్రెండ్ అయింది, ఫ్రెండ్ కాస్త లవ్ అయింది, ఇప్పుడు ఇద్దరు కలిసి లివింగ్లో ఉంటున్నారంట. ఈడే వరస్ట్గా ఉంటాడు, దీనికి తోడు ఆ అమ్మాయి ఈయన పట్టుకుందంటే ఇంకా ఆ అమ్మాయి ఎంత మరుచుకుంటుందో ఆలోచించండి. మీరు పోకునే కలుకు ఒక అమ్మాయి కోసం నన్ను వదిలి చెప్పేయండి, ఎంత బాధకుంటుందో చెప్పండి. హలో, నిన్నే అడుగుతున్నా, ఏం మాట్లాడవేంటి? అంటే యాక్చువల్గా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి ఆంటోనీ అని, వాడు నేను కలిసి ఇదే రూమ్లో 5 ఇయర్స్గా ఉంటున్నామండి. 5 ఇయర్స్? రీసెంట్గానే వాడికి హార్ట్ ఆపరేషన్ అయిందండి. హార్ట్ ఆపరేషనా? హార్ట్ ఆపరేషన్ వల్ల కిడ్నీ 2 డ్యామేజ్ అయిపోయాయండి. హార్ట్ ఆపరేషన్కి కిడ్నీకి సంబంధం ఏంటండి? కిడ్నీ 2 డ్యామేజ్ అయిపోతే ఇంకా బ్రెయిన్ ఏం పనిచేస్తుందండి, బ్రెయిన్ ట్యూమర్ వస్తుందండి. డాక్టర్ నేను అడిగాం ఏంటి పరిస్థితి అని, కష్టం అన్నారు. సో అందుకని హాస్పిటల్లోనే పెట్టామండి, ఒక 6 మంత్స్ వరకు అక్కడే ఉండాలండి, తప్పదండి. 6 మంత్సా? చెప్పలేము ఇంకా. ఓకే, అయితే ఇంట్లో ఒక్కడే ఉంటున్నాను అన్నమాట. యాక్చువల్గా ఒక్కడనే ఉంటానండి. నా రూమ్ రెంట్ 20,000 అండి. ఆంటోనీ ఉండేటప్పుడు నేను 10,000 వాడు 10,000 షేర్ చేసుకునే వాళ్ళండి. సో యాక్చువల్గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా అండి? అడుగు. మీకు ప్రాబ్లం లేదంటే ఆంటోనీ ప్లేస్ మీరు రీప్లేస్ చేస్తారా? అంటే 2 BHK కదండి, 2 రూమ్లు ఉన్నాయి కదండి, సో షేర్ చేసుకోవచ్చు కావాల్సితే మనం, మీకు ప్రాబ్లం లేదంటేనే. ఆలోచిస్తున్నాను, పీజీలో ఉంటే బెటర్ ఏమో. పీజీ బెస్ట్ ఆప్షన్ అండి, అదొకప్పుడు, ఇప్పుడు కాదు. బికాస్ పీజీ మేక్స్ అస్ లేజీ, అక్కడ ఉంటే సఫికేషన్గా ఉంటుంది,
సఫికేషనా? నాలుగు గోల మధ్య, నలుగురు మధ్య చాలా చిరాకు ఉంటుందండి. అదే ఒకే రూమ్ లో ఉంటే ఎప్పుడు కావాలి తప్పుడు రావచ్చు, ఏం కావాలంటే వండుకోవచ్చు, కలిసి పడుకోవచ్చు. ఐ మీన్ మీరు మీ రూమ్లో, నేను మా రూమ్లో, ఏదైనా చేయొచ్చు. సో ఫ్రీడమ్ లెవెల్స్ చాలా బాగుంటాయి, ఒకసారి మీరు ఆలోచించండి. వీడు చెప్పింది కరెక్టే. అక్కడ నా రూమ్మేట్స్ నన్ను తరిమేశారు, ఇక్కడ ఈడుతూ ఉంటే రూమ్ రెంట్ సేవ్ అవుతుంది, ఫుడ్ కూడా ఈడుతూ వండించుకోవచ్చు, పైగా సేమ్ ఆఫీసు. సో ఎక్స్ట్రా చేయకుండా ఇక్కడే ఉంటే మనకే ప్రాఫిటబుల్. ఏం ఆలోచిస్తున్నారండి, రెంట్ ఎక్కువైపోయిందనా? అరే రెండు గురించి ప్రాబ్లం లేదండి, మీ 12,000 కట్టుకోండి, నేను ఒక 8,000 కట్టుకుంటాను. ఏంటి? అదే, ఐ మీన్ నేను 12,000 కట్టుకుంటాను, మీరు 8,000 కట్టుకోండి, సరిపోతుంది. ఇంటికి కావాల్సిన సామాన్లు అన్ని మీరు తీసుకొస్తూ ఉండండి, నేను వండి పెడుతూ ఉంటాను, మీరు తెస్తూ ఉంటే బాగుంటుంది. అలా ఒక అండర్స్టాండింగ్లో ఉంటే కలిసి ఉండొచ్చు. ఐ మీన్ మీరు మీ రూమ్లో, నేను మా రూమ్లో, ఓకేనా అండి? యాక్చువల్గా ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని రూల్స్ పెట్టుకుంటే బాగుంటుందేమో, నా వైపు నుంచి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇంకా చెప్పలేదేంటా అనుకున్నా. అవి ఏంటంటే, రూల్ నెంబర్ 1, మీరు నీట్గా ఉండాలి, ఇల్లు మొత్తం నీట్గా ఉంచుకోవాలి. రూల్ నెంబర్ 2, సో ఇవన్నీ నా రూల్స్. నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. మీకేమున్నాయండి? రూల్ నెంబర్ 1, మీ ఫ్రెండ్స్ ఎవరు ఇంటికి రాకూడదు, వచ్చారంటే 500 కట్ చేస్తాను. రూల్ నెంబర్ 2, మీ ఫ్రెండ్స్తో పాటు మందు కూడా వచ్చింది అనుకో, 1,000 రూపీస్ కట్ చేస్తాను. అదేంటి, ఇందాక 500 అన్నారు కదా. సెకండ్ వన్ కాస్ట్లీ కదా, మీ ఫ్రెండ్స్ తో పాటు మందు రావట్లేదు. దీన్ని బట్టి మనంతా అయ్యేసరికి రెంట్ మొత్తం నేనే పే చేయలేదు. రూల్ నెంబర్ 3, అక్కర్లేదండి, అక్కర్లేదు. ఈ రూల్స్ అవి మనకి ఎందుకు లేండి, మీరు నచ్చండి మీరు ఉండండి, నాకు నచ్చండి నేను ఉంటాను, ఇది బెస్ట్ కదా. కదా బాబు గడు కుర్దాగా హ్యాండ్ ఇచ్చా, లివింగ్ లివింగ్ అని 4 రోజులు ఉండాలకే 40,000 ఖర్చు చేసింది. ఇప్పుడు బాబు గడికి ఎలాగైనా మళ్ళీ ప్యాచప్ అవ్వాలి, వాడే నా బ్యాంక్ కదా, వాడి దగ్గరే డబ్బులు కొట్టేసేయాలి. బాబు, మై లవింగ్ లెజెండ్ బ్రదర్, వచ్చేస్తున్నా. బాబు నువ్వు రోజు నా కల్లో. ఎవరి అమ్మాయి? హే హాయ్, ఐ మాయా. ఐ అంతోని, లెట్స్ గో అండ్ టాక్ ఇన్ బాల్కనీ. నువ్వు ఇందాక చెప్పిన అంతోని హాస్పిటల్ ఇవన్నీ హాస్పిటల్ కాదు, ఆంటోని వేరు, ఈ ఆంటోని వేరు. వాడి పేరు ఆంట్, వీడి పేరు ఆంటోని. వాడేమో పొడుగుంటాడు, వీడేమో పొట్టిగా ఉంటాడు, వాడేమో తెల్లగా ఉంటాడు, వీడేమో నల్లగా ఉంటాడు, వాడేమో హ్యాండ్సమ్ గా ఉంటాడు, వీడేమో నాస్టిగా ఉంటాడు. సో ఆంటోని వేరు, ఈ ఆంటోని వేరు. యా, మీ రూమ్ అటువైపు ఉంది, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, వెళ్ళండి. బాబు నారాయణ ఇంకొకడు ఇలా రానా, కరెక్ట్ టైంలో ఎందుకు వచ్చారు ఇప్పుడు నువ్వు? అది సరే బాబు, ఆ ఆంటోని వేరు, ఈ ఆంటోని వేరా? నువ్వు నల్లగా ఉంటావా, పొట్టిగా ఉంటావా, వరస్ట్గా ఉంటావా? ఉంటావు, అది కదా నేను చెప్పాను, అందులో తేడా ఉంది ఇంకా. అంతే కదా, ఎందుకు వచ్చావు చెప్పు ముందు. ఎవరమ్మాయి? నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా, సో ఒక్కడిని రూమ్ రెంట్ కట్టడం చాలా కష్టంగా ఉంది, సో అందుకని పేయింగ్ గెస్ట్గా తెచ్చుకున్నాను ఒక అమ్మాయిని. ఒక్క రోజులో సెట్ చేసావా? సెట్ చేయడం కాదురా, మా ఆఫీసే తీసుకుని వచ్చాను అనమాట. ఆఫీస్లోనే వ్యాపారం పెట్టేసావా? రే ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు నీకు ఏం కావాలి, ఎందుకు వచ్చావు సడన్గా ఇప్పుడు? నాకు 10,000 కావాలి. ఆయన నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు డబ్బులు కోసం ఇప్పుడు? నా దగ్గర డబ్బులు అయిపోయినాయని వేరే వాడు తెలిపింది. అందుకే నా దగ్గరకు వచ్చావా? నువ్వేగా నా బ్యాంకు, నాకు 10,000 కావాలి. నా దగ్గర కూడా డబ్బులు లేవు. నీ దగ్గర ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. ఇప్పుడుగా నాకు డబ్బులు అయిపోయాను అనుకో, నువ్వు నా గురించి బ్యాడ్కు చెప్పావని తెలుసు. ఆ ఆంటోని వేరు, ఈ ఆంటోని వేరు, ఉన్నది ఒకడే ఆంటోని, అది నేనేం చెప్పేస్తా. ఎంత కావాలి? 10,000. సరే పంపిస్తాను వెళ్ళు. థ్యాంక్ యూ బాబు, యూ క్యూట్ బాయ్, బాయ్. పెద్దరిస్తున్నావు కదరా. రే ఎవరు ఇడింటి వచ్చాడు, నువ్వేంటి ఎలా వచ్చావు? నీ ఫ్రెండ్ ఆంట్ నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కదా, ఏం చేస్తున్నావా అని చూద్దామని వచ్చా. సరే నాకు వర్క్ ఉంది, నువ్వు వెళ్ళు. ఎందుకు మచ్చా అంత టెన్షన్ పడుతున్నావు? అలాని కాదురా, నాకు వర్క్ ఉంది, నేను వర్క్ చేసుకోవాలి, వెళ్ళు. ఏం కాదులే మచ్చా, నేను చేస్తాలే. అంటే అది వచ్చేసింది. హే హాయ్, నువ్వు మా ఆఫీసే కదా? హాయ్. ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ? అంటే అది ఆగు, మ్యాగీ చేసుకొని వస్తా. ఓకే. యాక్చువల్గా ఆంటోని కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కదరా, రూమ్ రెంట్ మొత్తం నేను పే చేసుకోవడం చాలా కష్టంగా ఉందిరా, సో అందుకని తను పేయింగ్ గెస్ట్గా తెచ్చుకున్నాను రా. నువ్వే మాయో చేసావో గానీ ఆ మాయొచ్చి పడ్డాది నీ వల్లోని. అరే ఆపరా, అరే నువ్వు నాకు హెల్ప్ చేయాలరా.
చెప్పు మచ్చా, నీకోసం ఏదైనా చేస్తా. మీ ఇద్దరు ఒక ఇంట్లో ఉంటున్నారని మన ఆఫీస్లో ఎవరికి చెప్పొద్దురా? ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ కదా మచ్చా. అరే ఈ రోజుల్లో ఇలాంటివి చాలా కామన్ అని ఆ విషయం నాకు కూడా తెలుసురా, బట్ మన ఆఫీస్లో ఇలాంటివన్నీ చాలా కామన్ కాదురా, పెద్ద ఇష్యూ క్రియేట్ చేస్తారు, అర్థం చేసుకో ప్లీజ్. సరే మచ్చా, నేను చూసుకుంటాను. సరేనా, నేను నీకు మ్యాగీ తీసుకొస్తానుండు. ఓకే. మ్యాగీ పట్టుకో బాబు. ఒక చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పు. మనిద్దరం ఒకటే ఆఫీస్ కదా, కానీ మనిద్దరం కలిసి ఉంటున్నట్టు ఎవరికి చెప్పక ప్లీజ్. చెప్పను. స్పూన్ ఉంది, స్పూన్ ఉంది. ఫైనల్లీ యాంటోనీ లేకపోయినా ఈ అమ్మాయి ఇచ్చే డబ్బులతో ఇల్లును బాగానే మెయింటైన్ చేస్తున్నావు మచ్చా. మెయింటైన్ చేయాలి లేదంటే కష్టం కదరా. అవును మచ్చా, ఈ అమ్మాయి నువ్వు కలిసి ఉంటున్నట్టు మీ ఓనర్కి తెలుసా? తెలిస్తే ఏమవుతుంది అసలు? బాబు, ఓ ఇక్కడున్నావా? నేను బయటికి వెళ్తున్నా నా ఫ్రెండ్స్తో, నైట్ లేట్ అవుతుంది, డోర్ వేసుకో, కీస్ బయట పెట్టు. ఓకే, నువ్వు వెళ్ళు. అరే ఈ విశ్వాసం నేను మర్చిపోయినరా. అరే మెంటల్ ప్రెషర్ అంతా యాంటనీ వల్ల వచ్చిందిరా, ఆడు కనిపిస్తే కనుక. ఎందుకు మచ్చా ఎక్కువ ఆలోచిస్తున్నావు? ఒక ఇంట్రోవర్ట్గా కాదు, ఒక ఎక్స్ట్రావర్ట్గా ఆలోచించు. వాడికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. కరెక్ట్రా, అది ఫోన్ చేసి రమ్మంటాడు రాడు. ఆడికి 10,000 ఇస్తానంటే మూసుకొని వస్తాడు. అవును మచ్చా, నువ్వు 10,000 ఇస్తావంటే పరిగెట్టుకుంటూ వస్తాడు. ఆడిని వచ్చాక ఒక ఆట ఆడిద్దాం. యాంటోనీ ఆగు. ఈరోజు నువ్వు ఎన్ని పెగ్గలు తాగుతావు ఫిక్స్ అయిపోయావు? 10 పెగ్గలు తాగదాం అనుకుంటున్నా. నీకేమైనా ప్రాబ్లమా? 10 పెగ్గలు తాగుతావు. ఫిక్స్ ఫిక్స్. అరే నువ్వు తాగే ప్రతి పెక్కి ఒక క్వశ్చన్ అడుగుతాను, దాన్ని కరెక్ట్గా సమాధానం చెప్పాలి. బరాబర్ ఆన్సర్ చేస్తా. ఇంకా 10 పెగ్గలు ఇప్పిస్తావా? ఇంకో 10 పెగ్గలు. యా కరెక్ట్గా ఆన్సర్ చేస్తే 20 పెగ్గలు కూడా ఇస్తాను రా. సూపర్. ఓకేనా? ఆగు ఇలా. నాది నువ్వు తాగేస్తున్నావు ఏంటి బాబు? క్వశ్చన్ కరెక్ట్గా అడగాలి కదా. క్వశ్చన్ నెంబర్ 1, నువ్వు నేను కలిపి ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నావు రా రూమ్లో? 5 ఇయర్స్ నుంచి. మరి నువ్వు ఎందుకురా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? అమ్మాయి కోసం. ఇప్పుడు ఆ అమ్మాయి ఎదురా వేరే పడుతూ లేచిపోయింది. క్వశ్చన్ నెంబర్ 2, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు, నడుచుకుంటూ వెళ్తున్నావు, సర్లే అని బాధ అనిపించి పాపం అనిపించి జాలి వేసి నా బైక్ తీసుకొని వాడుకోరా అని చెప్పాను. నువ్వేం చేసావు? బైక్ తీసుకెళ్ళి తాకట్ పెట్టావు. నువ్వు ఎందుకు తాకట్ పెట్టావురా? అంటే మా అమ్మకి ఆపరేషన్. అప్పుడు చెప్పిన సోల్ రీజన్ చెప్పావు అనుకో, చెప్పి తీసి కూడేస్తాను. ఇప్పుడు కరెక్ట్ రీజన్ చెప్పు. నా గర్ల్ ఫ్రెండ్కి డ్రెస్ కొనియటం కోసం తాకట్ పెట్టాను. క్వశ్చన్ నెంబర్ 3, 4 to 5 మంత్స్ నుంచి రెంట్ పే చేయట్లేదు. ఏదా పే చేయట్లేదు అంటే పర్సనల్ ప్రాబ్లం అన్నా. ఏంటి ఆ పర్సనల్ ప్రాబ్లం? చెప్పాను కదా బాబు, పర్సనల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు అడుగుతున్నాను కదా, కరెక్ట్గా చెప్పు ఏంటి ఆ పర్సనల్ ప్రాబ్లం? అంటే మా నాన్నగారికి. చెప్పు. నాన్నగారు, అమ్మగారు, తాతయ్య గారు పగిలిపోద్ది, నిజం చెప్పు. మా గర్ల్ ఫ్రెండ్ని అందంగా తయారు చేద్దామని కాస్మెటిక్స్కి మేకప్ స్టూడియోకి వెళ్ళి మేకప్ వేయించాను. అందంగా రెడీ అయిందా? రోడ్డుకు తారేయించినట్టు నా గర్ల్ ఫ్రెండ్కి మేకప్ వేయించాను. అక్కడ రోడ్డు తయారైంది కానీ ఇక్కడ నా గర్ల్ ఫ్రెండ్ అందంగా తయారవ్వలేదు, మందంగా తయారైంది. క్వశ్చన్ నెంబర్ 8, బాబు ఇక చాలు,
ఎక్కువైపోయింది, 10 పెగ్గులు అన్నా కదా, నాకు ఇప్పటికే సరిపోయింది, ఫుల్ ఎక్కేసింది, ఇక చాలు. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. అమ్మో, మళ్ళీ క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏంటంటే, వీడు మళ్ళీ లేపు కొడతాడా ఏంటి, అనవసరంగా డబ్బులు కకృతపడి వచ్చేసాం, ఇప్పుడు కళ్ళు మూసుకుందాం. ఎలా పడుకున్నాడు బాబాయ్? వీడేంటి నాకు చూస్తున్నాడు, పడుకున్నట్టు యాక్ట్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే, నీకేమైనా సిగ్గుందా అసలు? సిగ్గుంది కాబట్టి బట్టలు వేసుకున్నా. చూడు, ఇలాంటి కుళ్ళు జోకులు వేస్తేనే మండుతుంది. అసలు ఇంట్లో ఒక అమ్మాయి ఉందని గుర్తుందా నీకు? ముందంటే నువ్వు బ్యాచులర్, తాగినా ఏం చేసినా ఏం కాదు. ఇప్పుడు చూసే వాళ్ళు ఏమనుకుంటారు? నిజం చెప్పు, ఆంటోనీ గారు తాగిపించాడా? అవును, నిజంగా ఆంటోనీ తాగించాడు. యాక్చువల్గా నాకు తాగాలని ఇంట్రెస్ట్ కూడా లేదు, వాడే ఫోర్స్ చేశాడు మంతోగ అని. అరే నాకు ఇంట్రెస్ట్ లేదురా అంటే వాడు ఏమన్నాడో తెలుసా? సరే అట్లీస్ట్ జ్యూస్ తాగన్నాడు, జ్యూసే కదా అని తీసుకొని తాగాను. చేదిగా ఉంది, చేదిగా ఉన్నా బాగుంది కదా అని చెప్పి తాగేశాను. తర్వాత తెలిసింది అందులో మందు కలిపాడని. ఇంకోసారి ఆంటోనీ గారు రూమ్కి రాని, కాలు ఇరగొట్టేస్తాను. ఇరగొట్టి చూడు, నీ దగ్గర ఇట్లాంటివి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకోసారి ఇలా చేసావు అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. వద్దు, తర్వాత నీ ఇష్టం. నేను ఈసారి నుంచి రిపీట్ చేయను, సారీ. సర్లే, ఇంకో మాట అంటే ఏడ్చేలాగున్నావు. ఇంట్లో గ్రాసరీస్ అయిపోయినాయి, వెళ్ళి తీసుకొద్దాం పద. గ్రాసరీస్ ఈ పక్కన షాప్ ఉంది, వెళ్దామా? అదే పక్కనే ఉందని. మాయా, గ్రాసరీస్ అంటే మన రూమ్లోకి ఏం కావాలి? ఏముంది, మనకు కావాల్సిన కూరగాయలు, ఫ్రూట్స్, అవే. ఓకే, ఆ కూరగాయలు ఫ్రూట్స్ పక్కన రత్నదీప్లో ఉన్నాయి, నేను వెళ్ళి తీసుకో. ఈ లోపు పక్కన ఒక చిన్న గిఫ్ట్ షాప్ ఉంది, నేను గిఫ్ట్ కొనుక్కొని వస్తా. గిఫ్టా? అవన్నీ నాకేం వద్దులే. నీకు కాదు అంటే, నాకు క్రష్ ఉంది, తనకి కొందామని. నీకు క్రష్ కూడా ఉందా? ఉంది. సో నేను వెళ్తాను, నువ్వు వెళ్ళి ఫ్రూట్స్ కొనుక్కొని వచ్చి. ఓకేనా? సరే. ఎక్స్క్యూజ్ మీ, గ్రీటింగ్ కార్డ్స్ ఎక్కడ ఉన్నాయి? అటు పేపా, థ్యాంక్ యూ. ఇది కరెక్ట్గా సూట్ అవుతుంది ఆ అమ్మాయికి. అయిందా? అయ్యింది. ఏంటి, అప్పుడే కొనేసావు ఫ్రూట్స్? అవి కొనేసాను. ఓకే, ఇదేనా సెలెక్ట్ చేసింది? ఈ రోజుల్లో ఎవరైనా గ్రీటింగ్ ఇస్తారా అంటే అది నచ్చిందా? నచ్చింది. సరే పద పద. అంకుల్, ఇది ఎంత? 250. ఓకే, ఫోన్పే చేస్తాను. 250 అడగగానే ఇచ్చేసావేంటి, బార్గెన్ చేయవా? అంటే అంకుల్ ఏమైనా అనుకుంటారేమో అని. అంకుల్ ఏదో అనుకుంటారని నువ్వు బార్గెన్ చేయడం మానేస్తావా? ఇలా అయితే ఎలారా? 150 ఇచ్చేయండి. ప్రైస్ లో తగ్గించేది ఏం లేదమ్మా, ఫిక్స్డ్ రేట్. సరే, ఫిక్స్డ్ రేట్ అన్నారు కదా, ఇచ్చేద్దాం. 180 అయితే వచ్చేస్తుంది, నువ్వు ఇచ్చేరా? అంటే అది ఇచ్చే. ఓకే అంకుల్, అయిపోయింది అంకుల్.
రే ఏంట్రా అక్కడ బార్గెన్ చేయకుండా కొనేస్తున్నావు? యాక్చువల్గా అంకుల్ ఏమైనా అనుకుంటారేమని చెప్పి నేను బార్గెన్ చేయలేదు. అంకుల్ ఏదో అనుకుంటారని చెప్పి నువ్వు బార్గెన్ చేయడం మానేస్తావా? అలా అయితే ఎలారా? మాయా నీకు విషయం తెలుసా, బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రోవర్ట్ని. నా అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే నేను కొంచెం క్లోజ్గా ఉండగలను. పర్లేదులే, నేను ఈ లైఫ్లో వచ్చాను కదా, ఇంట్రోవర్ట్ నుంచి టోటల్గా ఎక్స్ట్రోవర్ట్ని చేసేస్తా. సరే ఆఫీస్ టైం అవుతుంది, మనం బయలుదేరాలి. అమ్మో టైం అయిపోతుంది. హే బాబు, నేను వస్తా. ఎలా వస్తా? ఆఫీస్కి వస్తాను నీతో. ఆఫీసులో ఎవరైనా మన ఇద్దరం ఒకే బండి మీద వెళ్తే చూస్తే బాగోదేమో. బాగోకపోవడానికి ఏముంది, మన ఇద్దరం ఒకటే ఆఫీస్ కదా. ఒకటే ఆఫీసు కానీ అంటే ఇప్పటికి వచ్చి ఏ అమ్మాయిని నేను బైక్ మీద ఎక్కించుకోలేదు. ఆఫీసులో ఎవరైనా చూస్తే నువ్వు నేను ఒకే బైక్. ఓన్లీ ఇమాజినేషన్. నిన్ను నన్ను చూసి ఎవ్వరు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనుకోరు, అర్థమైందా? పద సర్లే పోనీ. యా ప్లీజ్ టేక్ యువర్ సీట్. హాయ్ మ్యామ్. హలో, ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా? ప్రాజెక్ట్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, కానీ మా టీంలో ఇంకో మెంబర్ కావాలి. ఓకే, ఎవరున్నారు? విజయ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? విజయ్ అసలు ఎప్పుడు ఆఫీస్కి వస్తాడో ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలీదు. మరి భూషణ్? యా, యాక్చువల్లీ భూషణ్ ఈజ్ వెరీ నైస్ పర్సన్, చాలా ఇంట్రోవర్ట్ అండ్ ఈ ప్రాజెక్ట్కి కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతాడు. ఓకే, నేను ఈవినింగ్ వరకు మీకు అప్డేట్ చేస్తాను. యా షూర్, నాకు మెయిల్ చేయండి. ఓకే బాయ్. ఈరోజు ఎలాగైనా సరే గ్రీటింగ్ ఇవ్వాలి మేడం. హే బాబు, ల్యాప్టాప్ లేకుండా గ్రీటింగ్ పక్కన తిరుగుతున్నావేంట్రా? అంటే చెప్పాను కదా నాకు క్రష్ ఉందని. నీ క్రష్ మన ఆఫీస్లో ఉందా? ఎవర్రా? మన మేనేజర్. మన మేనేజర్ నీ క్రష్షా? మేనేజర్కి గ్రీటింగ్ ఇవ్వడానికి వెళ్తున్నావా? ఇప్పుడు వెళ్తున్నావా? సరే వెళ్ళొస్తాను. ఆగు, ఇప్పుడు వెళ్తున్నావా? ఏం చెప్తావు? మేడం, మీరు కట్టుకున్న శారీ అద్దరిపోయింది. అంటే శారీలో వచ్చింది కదే, అలానే మీ హెయిరు సూపరు, ఇలాంటివన్నీ చెప్తాను. చెప్పి గ్రీటింగ్ ఇస్తాను. అరే మెంటలోడా, ఇవాళ మన వాచ్మ్యాన్ నుంచి హెడ్ వరకు అందరు ఇదే చెప్పారు, మీ శారీ బాగుంది మేడం, మీ హెయిర్ బాగుంది మేడం. ఇదేనా నువ్వు ఇలా ఇంట్రోవర్ట్లో కాకుండా ఎక్స్ట్రోవర్ట్లా ఏదైనా ఎక్స్ట్రాగా చెప్పు. ఎక్స్ట్రావర్ట్లో మీ చెప్పులు బాగున్నాయి మేడం చెప్తాను. మెంటలోడా, చెప్పులు బాగుండడం ఏంటి అంటే మనకి ఏం చెప్పను? చూడు, నువ్వు అందరిలాగా మీ శారీ బాగుంది, మీ హెయిర్ బాగుంది, ఇవన్నీ కాదు, ఎక్స్ట్రాగా మీ నడుము బాగుందని చెప్పు. నడుము బాగుందనా? నడుము బాగుందని చెప్పడం ఏంటి, కుట్టేస్తుంది? ఏం కాదు, నువ్వు చెప్పు. అది కాదు, నడుము బాగుందంటే కాపడాలి దేవుడా. మేడం. హా భూషణ్. మీ కార్డు. ఓ, నీ పెళ్లి కార్డా? చిచి, పెళ్లి కార్డు కాదు మేడం, గ్రీటింగ్ కార్డ్. మీకు ఒక చిన్న గిఫ్ట్ మేడం. ఓ ఓకే, నైస్. నీకు మంచి టేస్ట్ ఉంది భూషణ్. కాస్ట్ ఎక్కువైతే ఆటోమేటిక్ టేస్ట్ కొంచెం బాగుంది కదా మేడం. జోక్. యా మేడం, మేడం యాక్చువల్గా మీకు విషయం చెప్పాలి. చెప్పు. అది ఫ్రాంక్గా చెప్తాను మేడం. పర్లేదు. ఈరోజు మీ శారీ చాలా వరస్ట్గా ఉంది మేడం.
అండ్ మీ హెయిర్ స్టైల్ కూడా సరిగ్గా సూట్ అవ్వలేదు మేడం, కానీ మీ నడుం చాలా బాగుంది మేడం. బాబు భూషణ్, ఇంతమ్మా అంత హ్యాపీగా ఉన్నావు? మాయా, ఐ లవ్ యూ మాయా. ఐ మీన్ నేను నువ్వు చేసిన మాయకి ఐ లవ్ యూ అంటున్నాను. నేనేం చేశానరా? ఏం చేసావని అంటున్నావా? మేనేజర్, నిన్న ఆఫీస్ మర్చిపోయావా? అదా, అదే నిన్న ఏం జరిగిందో నేను చెప్పలేదు కదా మేడం దగ్గరికి వెళ్ళి. మేడం, మీ సారీ వరస్ట్గా ఉంది, మీ హెయిర్ దరిద్రంగా ఉంది, మీ నడుమైతే. ఆపు, నాకు తెలుసు. ఏం తెలుసు? ఏముంది, మీ నడుము చాలా బాగుంది అని చెప్పిన తర్వాత ఆమె, బాబు భూషణ్ నీ బోల్నెస్ నాకు చాలా నచ్చింది అని చెప్పుంటుంది, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. నీకెలా తెలుసు? అరే, నిన్న చెప్పింది నేనే కదరా అది. అవును కదా, మర్చిపోయాను. అయినా సరే, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు కానీ అబ్బాయి అయ్యుంటేనా పట్టుకొని, అదే ఈ హ్యాపీనెస్ నీతో షేర్ చేసుకుంటానని చెప్తున్నాను. సరే, ఈ ఆనందంలో నీకేం వంటండో చెప్పు. వండి పెడతా. వండి పెడతావా? ఎస్. నెమలి ఫ్రై చేసి పెట్టు. ఈ మాట ఎవరైనా బయట ఉన్నారంటే నన్ను ఫ్రై చేస్తారు కదా. మరి ఎందుకు రా ఓవర్ యాక్షన్? నీకు వచ్చినవి రెండే రెండు, ఒకటి పప్పు ఇంకోటి ఆమ్లెట్, ఆ రెండు పట్టుకురా చాలు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఆపుతావా? నా వంటనే శంకిస్తున్నావు కదూ. నాకు బిర్యానీ కూడా వచ్చు, ఈ లోపు నేను చేసి పెడతా. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఈ లోపు నేను వండి పెడతా. ఏదొకటేడు. ఓకే, బిర్యానీ చేస్తా. ఈరోజు నేను బిర్యానీ చేస్తున్నా, బిర్యానీ చేస్తున్నా. రే మచ్చా. ఏ విజయ్, ఏంటి ఇలా వచ్చా? నేను ఎలా వస్తే నీకెందుకు గానీ, నువ్వేంటి కూరగాయలు కట్ చేస్తున్నావు? తప్పేంటి, బజారుకెళ్ళా, కొత్తిమీర తీసుకొచ్చా, మిరపకాయలు తీసుకొచ్చా, బిర్యానీ చేస్తున్నా, నీకు పెడతా. అయినా నువ్వు మన మగజా తానిముచ్చినరా, నువ్వు ఇవన్నీ చేయడం ఏంటి? ఇంట్లో తన ఉంది కదా, తనతో ఉండొచ్చు కదా. ఒకప్పుడు తమరు బ్యాచులరే, మర్చిపోయినట్టున్నారు. ఒకప్పుడు నువ్వు ఉండేవాడు కదరా. అది మనం అందరం ఉన్నప్పుడు రా, ఇప్పుడు తన ఉంది కదా. అయితే తనతో వండించరా, తను వండితే నువ్వు తిని పెట్టాలి, అది లేడీస్ జాబ్ రా. అని రాజ్యాంగంలో రాసుందా? ఇప్పుడు రాజ్యాంగం వరకు ఎందుకు గానీ, ఏదో పని చేస్తున్నట్టున్నావుగా. అరే, నువ్వు నా ఫ్రెండ్వే కదా. ఎన్ని ఏళ్ళ నుంచి నా ఫ్రెండ్ ఎవరా? ఒక 3 ఇయర్స్ నుంచి. 3 ఇయర్స్ నుంచి ఫ్రెండ్ కదా. ఏ రోజైనా సరే నువ్వు ఫ్రెండ్లా బిహేవ్ చేసావా? ఎప్పుడైనా నువ్వు మాట్లాడితే ఎందుకు ఇంట్రోవర్ట్లో ఉంటావు, ఎందుకు సైలెన్స్గా ఉంటావు, ఆల్తో సరదాగా ఉండొచ్చు కదా అంటావుతావు. మరి ఎప్పుడైనా దానికి నువ్వు సొల్యూషన్ చెప్పావా? అలా ఉండకూడదు, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలని? ఎప్పుడు చెప్పలేదు కదా. ఒక మగాడిగా నువ్వు చేయాల్సింది, చేయలేదు కదా. బట్ అమ్మాయిగా, ఆ అమ్మాయి నాకు చాలా హెల్ప్ చేస్తుంది తెలుసా. ఇంట్రోవర్ట్లో ఉండమంటలేదు, ఎక్స్ట్రావర్ట్లో ఉండమంటుంది. ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ప్రతిదీ కూడా పాయింట్ పాయింట్ చెప్తుంది. యాజ్ ఎ ఫ్రెండ్గా అది నువ్వు చేయాలి. నువ్వు చేయలేదు కదా, తను ఆ పని చేయాల్సిన అవసరం లేదు. బట్ నా కోసం చేస్తుంది కదా, సో నేను ఎలా ఉంటాను, తను అలాగే ఉండాలి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకు వచ్చావు? బిర్యానీ తినడానికి. బిర్యానీ తినడానికి వచ్చావా? లోపలికి ఉల్లిపాయలు కట్ చేయి. నేను ఎందుకు కట్ చేస్తాను? బిర్యానీ తినమా? తింటాను. వెళ్ళు, వెళ్ళి కట్ చేయి. సరే. ఈడు ఏదో రొట్ట ఫేస్ వేసుకో, తినడానికి వస్తాడు. బాబు, మీ ఇద్దరు ప్లేట్లు పెట్టుకొని నాకు పేపర్ ప్లేట్లు వేస్తారా? చెప్తాను సంగతి. అర్థం చేసుకోరా, 2 ప్లేట్లు ఉన్నాయి, మూసుకొని తిను. మీ మొహానికి అదే ఎక్కువ, ఎదవే స్టాల్స్ కుత్తుతాను. హలో, ఎలా ఉంది? చాలా బాగుందిరా. నేను అనుకోలేదు కానీ నువ్వు మంచి కుక్. కానీ ఇప్పటికి నాకు ఒక డౌట్. ఏంటది? నువ్వు నిజంగా కుక్ చేసావా లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టావా? ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఎవడే బేషన్ లేవడు. తిను, మూసుకొని. మేడం లవ్ చేయాలంటే దీని హెల్ప్ తీసుకుంటాను బెస్ట్. మాయా, ఏంట్రా, నువ్వు నాకు వచ్చిన హెల్ప్ చేయాలి. రే, ఉన్న ఒక లెగ్ పీస్ కూడా ఇందాకే ఇచ్చా, మళ్ళీ హెల్ప్ అంటావేంట్రా? ప్రశాంతంగా తిననీయవా? సిసి, లెగ్ పీస్ గురించి కాదు, నేను మేనేజర్ విషయంలో నాకు కొంచెం హెల్ప్ చేసావు కదా, అలానే రేపు కూడా నాకు కొంచెం హెల్ప్ చేసావు అనుకో, మా బాండ్ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. రే, తినేటప్పుడు కూడా నన్ను ప్రశాంతంగా తిననివ్వవా? అలా అంటావేంటి మాయా, నువ్వు కాకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తావు చెప్పు నాకు. ఏదైనా మంచి ఐడియా ఇవ్వచ్చు కదా. రే, మన హెచ్ఆర్ గురించి నీకు పూర్తిగా తెలీదు, మళ్ళీ నువ్వే ఏడుస్తావు. ఏడిచినా పర్లేదు, ఏవైనా పర్లేదు, నువ్వు నాకు ఎలాగైనా ఒక ఐడియా ఇవ్వాలంతే. ఆమె నీకు సెట్ అవ్వదురా. సెట్ అవ్వపోయినా పర్లేదు, నేను ఎదుమే బట్ట అవ్వపోయినా పర్లేదు, నువ్వు నాకు ఎలాగైనా హెల్ప్ చేయాలంతే. ప్లీజ్ మాయా, హెల్ప్ చేయొచ్చు కదా. ఇలా నాకు బిర్యానీ చేసి పెట్టినట్టు రేపు తనకు కూడా బిర్యానీ చేసి పెట్టు. అలా అయితే పడిపోద్దా? పడిపోతుందేమో. ఇప్పుడు నువ్వు పడ్డావా బిర్యానీ తిన తర్వాత?
పడలేదు కదా, అలాగే ఆమె కూడా పడదు. ఇంకా అప్డేటెడ్ వెరిషన్ ఏం చెప్పవా? సరే, లాస్ట్ టైం గ్రీటింగ్ తీసుకెళ్ళి ఇచ్చావు కదా, ఈసారి బొక్కే ఇవ్వు. బొక్కే బొక్క అంటే అని అనుకుంటూ ఉంటుంది, అవసరమా? ఇంకా ఇంకా అప్డేటెడ్ వెరిషన్ రే. సరే రేపు ఎలాగో ఆఫీస్కి వెళ్తాం కదా, ఎవరు లేని టైం చూసి నడుంపిస్కేస్తా. నడుంపు అన్నావు కదా, నెక్స్ట్ నడుంపిస్కోలేమో అనుకున్నాను, సారీ. ఎవరు లేని టైం చూసి డేట్కి ఇన్వైట్ చేయి, తన రియాక్షన్ బట్టి మనం నెక్స్ట్ మూవ్ ప్లాన్ చేద్దాం. ఈ ఐడియా బాగుంది, తినరా ముందు ప్రశాంతంగా తిన్నాడు. మేడం ఎలాగైనా పడేస్తాను, ఐడియా తెలిపింది. ఫుడ్ కింద తిను. అరే భూషణ్, బయటికి రారా. 12 ఏళ్ళ ఫ్రెండ్షిప్ని 20 ఏళ్ళ కోసం అడ్డుపడతావురా? 4 మిస్డ్ కాల్లు, 40 మెసేజ్లు, ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వరా? ఎక్కడున్నావురా? ఈ రూమ్లో ఉన్నాడా? ఆ రూమ్లో ఉన్నాడా? ఎక్కడున్నారు నువ్వు? బయటికి రారా. నేను ఇక్కడున్నా, గమ్మున చిడగూచో. ఈ అమ్మాయితో మాట్లాడి ఆ తర్వాత నీ సంగతి చెప్తారా? చెప్పాపా? ఓవర్ యాక్షన్ చేయకు. అరే మీ ఫ్రెండ్స్ అందరు ఇలా సరదాగా చిల్గా ఉంటుంటే భూషణ్ ఎందుకురా? ఇంట్రోవర్ట్ లాగా ఎవరితో ఏం మాట్లాడాడు, ఆఫీస్లో సైలెంట్గా ఉంటాడు. అంటే అది సాగదీయకుండా ఒక ముక్కలా చెప్పు. బాబు కూడా మనలాగే అందరితో కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ చాలా సరదాగా ఉండేవాడు. ఒకరోజు సడన్గా వాళ్ళ మమ్మీ డాడీకి యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో ఇద్దరు చనిపోయారు. వాళ్ళ అమ్మానాన్ని చనిపోయినా కానీ వాడికి మాత్రం ఏమాత్రం అల్లరి తగ్గలేదు. కానీ ఆ అల్లరి పేరెంట్స్ అయితే ఈజీగా తీసుకుంటారు, కానీ రిలేటివ్స్ ఎందుకు తీసుకుంటారు చెప్పు? చిన్నదానికి పెద్దానికి రిస్ట్రిక్షన్ పెట్టేవాళ్ళు. దానికి నా వల్లే ఈయన రిస్ట్రిక్షన్ పెడుతున్నారని ఫీల్ అయ్యి వాడి మనసులో వాడే మదన పడుతూ అలా స్ట్రగుల్ అయ్యి డిప్రెషన్కి వెళ్ళిపోయి ఈజీగా అలవాటైపోయింది. ఇప్పుడు కూడా అంతే, ప్రతి చిన్నదానికి డిప్రెషన్కి వెళ్ళిపోతాం. ఒక నిమిషం మాకు నేను వెళ్ళి మాట్లాడొస్తాను. రే, వాడు మూడ్ బాగాలేదు, కొంచెం డిప్రెస్డ్గా ఉన్నాడు, జాగ్రత్తగా మాట్లాడు. రే మెంటల్ ఎటువంటి అట్టెళ్తావేంటి? వాడు అంతే అండి, డిప్రెషన్కి వెళ్ళినాక 2-3 డేస్ ఎవరితో మాట్లాడు. నేను 2 డేస్ తర్వాత వచ్చి కలుస్తాను. బాయ్. ఏంటి సార్, ఎక్కడి వరకు వచ్చింది మీ డేటింగ్? ఏమంటుంది హెచ్ఆర్ మేడం? ఏం లేదు. భూషణ్ ఏమైందిరా? రే భూషణ్ ఏమైందిరా? ఏం లేదు. చెప్పరా ఏమైందో? ఏం లేదని చెప్పాను కదా వదిలే. యాక్చువల్గా నువ్వు అనదు నిజమే, మేడం చాలా హార్ష్, సాఫ్ట్ ఏం కాదు. అరే భూషణ్, నీకు ఒక కథ చెప్తాను విను. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు, అతను ఒక పక్షిని పెంచుకున్నాడు. అదెప్పుడు పంజరంలోనే ఉండేది. అతను ఎక్కడికెళ్ళినా ఏ సభకి వెళ్ళినా పంజరంతో పాటే వెళ్ళేవాడు. ఒకరోజు ఆ రాజు చుట్టుపక్కల ఉన్న రాజులతో ఒక సమావేశం పెట్టాడు. సో అందులో ఒక రాజు అడిగాడు, ఈ పక్షి ఏంటి అని. అప్పుడు ఆ రాజు చెప్పాడు, ఇది నేను బాగా నమ్ముకున్న పక్షి, ఇది ఎప్పుడు నాతోనే ఉంటుంది, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు, నా కుటుంబానైనా అంత నమ్మను కానీ ఈ పక్షిని బాగా నమ్ముతానని చెప్పాడు. అప్పుడు ఒక రాజు అంటాడు, మీరు నమ్ముకున్న పక్షే కదా, పంజరం నుంచి వదిలేచ్చు కదా అని. అప్పుడు ఆ రాజు అంటాడు, హా అవును పర్లేదు, ఈ పక్షి నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు అని చెప్పి ఆ పంజరం నుంచి దాన్ని వదిలేస్తాడు. ఆ పంజరం ఓపెన్ చేసిన వెంటనే ఆ పక్షి ఎగిరిపోతుంది. అది చూసి సభలో ఉన్న వాళ్ళు అందరూ నవ్వుతూ ఉంటారు. ఆ పక్షి మీది అని మీరు అనుకున్నారు. ఆ పక్షి ఒకవేళ రాజు నావోడే అని అనుకోనుంటే మీతో పాటే ఉండేది, ఇలా ఎగిరిపోయేది కాదు. సో అలాగే మేడంని నువ్వు లవ్ చేస్తున్నావు, కానీ మేడంకి కూడా నేను లవ్ చేయాలని అనిపించాలి కదా. ఈ కథంతా విన్నాక నీకేం అర్థమైంది? నువ్వు నన్ను మోటివేట్ చేద్దామని అర్థమైంది. దయచేసి ఎప్పుడు అలా ట్రై చేయక. ఇంతకీ ఆ రాజు ఎవరు? దిల్ రాజు. బాధలో ఉంటాయి కదా రాజు కథలు చెప్పుకుంటావు.